నువ్వు చాలా మంత్స్ పోస్ట్ పోన్మెంట్స్ అంతా కంప్లీట్లీ దాని తర్వాత మొత్తాన్ని మూవీ రిలీజ్ అయింది ట్రిపుల్ ఆర్ వచ్చేసి. అంటే ఎటువంటి ఎగ్జాజరేషన్ లేకుండా హానెస్ట్గా చెప్తాను, మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్గా ఉంది, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. రామ్ చరణ్ గారు ఈ మూవీలో ఏంటంటే అంటే స్క్రీన్లో ఉన్నంతసేపు నిప్పుకరమని నిలబడినట్లునింది. జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్లో ఉన్నంతసేపు సముద్రమే తడబడినట్లునింది అనమాట. సో ఆ లెవెల్లో ఉంది. రామ్ చరణ్ గారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అంటే ఇద్దరు పోటాపోటీగా యాక్షన్ చేస్తారనమాట వాళ్ళిద్దరు వచ్చేసి. అంటే ఇప్పుడు ఇద్దరు రెండు పవర్ హౌస్లు బ్రో. ఒక్కొక్క పవర్ హౌస్లో 50,000 వాట్స్ లేదా 1 లక్ష వాట్స్ ఎనర్జీ ఉంటే ఎట్లుంటుందో సో ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తారనమాట స్క్రీన్ పైన. సో ఇద్దరు ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఒకరు తగ్గినారు ఒకరు ఎక్కినారు లేదా ఇంకొకరు తగ్గినారు ఇంకొకరు ఎక్కినారు లేదనమాట. సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు రెండు పవర్ హౌస్ లాగా బాగా వర్కౌట్ అయింది మూవీ వచ్చేసి. ఇంకా ఇప్పుడు అంటే నాకు బాగా నచ్చినది ఏంటంటే మూవీ ఈ పేట్రియాటిక్ ఎలిమెంట్స్తో పాటు ఫ్రెండ్షిప్ లెవెల్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట. సో టాప్ ప్రియారిటీ ఫ్రెండ్షిప్ లెవెల్స్కి ఇచ్చినారు. సో ఫ్రెండ్షిప్ని ఇష్టపడే వాళ్ళు అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ని ఇష్టపడతారు అనుకోండి. సో వాళ్ళకంతా చాలా బాగా నచ్చుతుంది మూవీ. చాలా ఎమోషనల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా అగ్రెసివ్గా, ఇంకా చాలా పేట్రియాటిక్ ఎలిమెంట్స్ అంతా మిక్స్ చేసి చాలా బాగా తీస్తారనమాట మూవీ వచ్చేసి. ఇంకా హైలైట్ సీన్స్ విషయానికి వస్తే ఇప్పుడు మూవీనే హైలైట్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు 3 అవర్స్ లెంత్ ఉన్నా. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లెంత్ 1 అవర్ 45 మినిట్స్. నేను యాక్చువల్లీ మూవీ అంతా చూసి బయటకు వచ్చి చూసేసరికి 8:40 అనమాట. అరే 1 అవర్ 45 మినిట్స్ ఎంత బాగా గడిచింది అంటే అంత ఈజీగా గడిచిపోయింది అనమాట. సో అంటే మూవీ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మూవీ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీను, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీను, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యేటప్పుడు ఒక సీన్ వస్తుంది అనమాట పిల్లోని కాపాడుతా, ఆ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ సీను, పోస్ట్ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీన్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ ఆలియా భట్ వచ్చినప్పుడు సీన్ కావచ్చు, శ్రేయ సీన్ కావచ్చు, అజయ్ దేవగన్ సీన్ కావచ్చు, మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు హైలైట్ అనమాట. సో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు మంచి మూవీ. నో కంపారిజన్స్ బ్రో. ఇప్పుడు మనం ఏదైనా కంపేర్ చేస్తే ఈ మూవీతో వేరే ఇండస్ట్రీ మూవీని మనం కంపేర్ చేయలేదు. కానీ ఇప్పుడు బాహుబలి అనేది కంప్లీట్లీ హిస్టారికల్ మూవీ అనమాట. అది వచ్చేసి యాక్చువల్లీ కంప్లీట్లీ పీరియడ్ ఓరియంటెడ్ మూవీ, అది హిస్టారికల్. ఈ మూవీ ఏంటంటే పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ప్లస్ ఫ్రెండ్షిప్ లెవెల్స్తో కూడుకున్న మూవీ అనమాట. సో నో కంపారిజన్స్ అనమాట. అది వచ్చేసి ప్రాపర్ కింగ్ స్టోరీ. సో ఇది వచ్చేసి ఏంటంటే పేట్రియాటిజము ఫ్రెండ్స్ ఉండే స్టోరీ అనమాట. సో రెండు ఎపిక్ మూవీస్, రెండు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ కావాలి.